హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష ఇన్ఫో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్, ఈ సీన్ లో లైట్ డిటెక్టర్ టెస్ట్ జరుగుతుంది. నిజంగా బయట లైట్ డిటెక్టర్ టెస్ట్ ద్వారా ఆ వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నారా లేదా కనిపెట్టగలుగుతారా? అండ్ మూవీస్లో చూపెట్టినట్లే బయట కూడా అదే విధంగా టెస్ట్ చేస్తారా? అసలు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎలా చేస్తారు? అండ్ లైట్ డిటెక్టర్ టెస్ట్ అసలు పేరేంటి? అండ్ అలాగే లైట్ డిటెక్టర్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏవైనా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, కమింగ్ టు ద పాయింట్, లైట్ డిటెక్టర్ టెస్ట్ అసలు పేరు లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు. లైట్ డిటెక్టర్ టెస్ట్ పేరు వచ్చేసి పాలీగ్రాఫ్ టెస్ట్. మూవీస్లో కానీ షోస్లో కానీ అండ్ అలాగే టెలివిజన్ మీడియాలో ప్రొజెక్ట్ చేసినప్పుడు దానికి లైట్ డిటెక్టర్ అనే పేరు ఆటోమేటిక్గా వచ్చేసింది. కానీ యాక్చువల్గా దాని పేరు వచ్చేసి పాలీగ్రాఫ్ టెస్ట్. ఇప్పుడు పాలీగ్రాఫ్ టెస్ట్లో ఎలా చేస్తారో అండ్ ఏం చేస్తారో చెప్తాను. ఫస్ట్, పాలీగ్రాఫ్ టెస్ట్లో మన బాడీ యొక్క పెర్స్పిరేషన్, పల్స్ రేట్ అండ్ అదర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ టెస్ట్ని ఎలా కండక్ట్ చేస్తారో చెప్తాను. ఎప్పుడైతే ఒక పర్సన్ ఆ టెస్ట్కి అటెండ్ అవుతున్నారంటే ఆ పర్సన్ యొక్క బీపీ చెక్ చేయడానికి బీపీని మెజర్ చేస్తారు. అండ్ అలాగే కొన్ని రకాల వైర్స్ అటువంటి వాటిని యూస్ చేసి బాడీకి అటాచ్ చేసి మన చెస్ట్ చుట్టూ కూడా ఒక టైప్ ఆఫ్ పైప్ని పెట్టేసి వాళ్ళు మన బాడీ యొక్క పల్స్ రేట్ని, బీపీని అండ్ అలాగే టెన్షన్ పడుతున్నప్పుడు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో ఇలాంటి అన్నింటినీ రిజిస్టర్ చేస్తారు. వన్స్ ఆ ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసిన తర్వాత, బాడీకి ఆ పర్సన్ యొక్క బాడీకి అవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత నార్మల్గా వాళ్ళు కూర్చొని లైక్ ఒక ఇంటర్వ్యూ లాగా జరుగుతుంది. ఫస్ట్ ఆ పర్సన్కి రెండు రకాల క్వశ్చన్స్ అడుగుతారు. ఆ రెండు రకాల క్వశ్చన్స్ ఏంటంటే ఆ పర్సన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగే క్వశ్చన్స్ కొన్ని, ఆ పర్సన్ తప్పు ఆన్సర్ చెప్పగలిగే క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు. లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ పర్సన్కి ఒక పెన్ ఇచ్చి 1, 2, 3 నెంబర్స్లో ర్యాండమ్గా ఒక నెంబర్ని రాయమంటారు. ఆ పర్సన్ ర్యాండమ్గా ఒక నెంబర్ రాసినప్పుడు ఇక్కడ ఇంటరాగేషన్ కూర్చున్న పర్సన్, డిటెక్టివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ నెంబర్ని గెస్ చేస్తారు. గెస్ చేసినప్పుడు ఆ ఇంటరాగేట్ అయ్యే పర్సన్ సపోజ్ ఒక 4 అనే నెంబర్ రాశాడు అనుకోండి, ఇక్కడ ఇంటరాగేట్ చేసే పర్సన్ 2 అని చెప్పాడు అనుకో, ఆ ఆపోజిట్లో ఉన్న పర్సన్ దానికి రెస్పాన్స్ ఇస్తాడు లైక్ ఎస్ ఆ నోనా, ఇది ఫాల్సా ట్రూవా. ఇన్ కేస్ ఆ పర్సన్ ఫాల్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు తన రియాక్షన్ ఎలా ఉందో ఆ బీపీ మానిటర్ చేసే మెషిన్లో రికార్డ్ చేసుకుంటారు. అండ్ అలాగే లైట్ డిటెక్టర్ సంబంధించిన మెషిన్లో కూడా రీడింగ్స్ అనేవి రికార్డ్ చేసుకుంటారు. ఇలా రిపీటెడ్గా నెంబర్స్ని గెస్ చేస్తున్నప్పుడు ర్యాండమ్గా తను 4 అని చెప్తాడు. 4 అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్సన్ అది ట్రూ ఆన్సర్ కాబట్టి ఎస్ అని అంటాడు. అటువంటి టైంలో తన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది అని చెప్పేసి, తన బాడీలో బీపీ ఎలా ఉంది, తన బాడీలో రియాక్షన్స్ ఎలా ఉన్నాయని ప్రతి ఒక్క మూమెంట్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకొని రికార్డ్ చేసుకుంటారు. ఇన్ ద సేమ్ వే ఆ పర్సన్కి తెలిసిన క్వశ్చన్స్, లైక్ నీ నేమ్ ఏంటి, మీరు ఎక్కడుంటారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని ఇలా స్ట్రెస్ చేసి అడుగుతుంటారు. లైక్ ఎందుకు స్ట్రెస్ చేస్తారంటే ఆ పర్సన్ ఈవెన్ తను పుట్టిన ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్లో నేను పుట్టానని చెప్పేసి తను చెప్పినా కూడా అది లేదు, రాంగ్, రికార్డ్స్లో వైజాగ్ అని ఉంది, వైజాగ్ అని ఉంది అని చెప్పి స్ట్రెస్ చేసి మరీ అడుగుతుంటారు. ఇలాంటప్పుడు ఈవెన్ ఎవరైతే మనం టెస్ట్ చేస్తున్నామో ఆ పర్సన్ రైట్ ఆన్సర్ చెప్పినా కూడా దాన్ని మనం రాంగ్గా ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఆ టైంలో తన రియాక్షన్ ఎలా ఉంటుంది, తన బాడీ మూమెంట్ ఎలా ఉంటుంది, తన బాడీలో వచ్చే సింప్టమ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ రికార్డ్ చేసుకొని పెట్టుకుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాంటెడ్గా ఆ పర్సన్ని స్ట్రెస్ చేసి కొన్ని క్వశ్చన్స్ కావాలని తెలిసిన క్వశ్చన్స్ని తప్పుగా కూడా ప్రొవోక్ చేసేలాగా అడుగుతుంటారు. అప్పుడు తను ఇచ్చే రెస్పాన్స్ని రికార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు దాని తర్వాత ఓకే మనం ఇంకా ఇంటరాగేషన్ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి నార్మల్గా ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తుంటారు. ఇంటరాగేషన్ స్టార్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ని వాళ్ళు తీసుకొని అబ్జర్వ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఇంటరాగేట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ అండ్ దొంగ మధ్యలో ఇంటరాగేషన్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు థీఫ్ కావాలని వాంటెడ్గా కొన్ని అబద్ధాలు చెప్తాడు, ఎందుకంటే తనకు చెప్పడం ఇష్టం లేదు, చెప్తే తను దొరికిపోతానని. కొన్నిసార్లు వాళ్ళు నిజం కూడా చెప్తారు, కానీ అది నిజమా కాదా అనేది మనం ఒక డెసిషన్కి రాలేము. సో ఇక్కడ జరిగిన ప్రాసెస్లో కొన్నిసార్లు అబద్ధాన్ని స్ట్రెస్ చేసి చెప్తారు, కొన్నిసార్లు నిజాన్ని స్ట్రెస్ చేసి చెప్తారు. సో ఫైనల్గా వాళ్ళకు కావాల్సిన మ్యాటర్ అంతా వాళ్ళు అడిగేసి తర్వాతకి పంపించేస్తారు.
తర్వాత వాళ్ళు రికార్డ్ చేసుకున్న పల్స్ రేట్లో స్టార్టింగ్లో ఆ దొంగకి తెలిసిన ఆన్సర్స్కి తను ఎలా రెస్పాండ్ అయ్యాడు, అండ్ అలాగే వీళ్ళు ఇంటరాగేట్ స్టార్ట్ చేసిన తర్వాతకి తను చెప్పే వాటికి ఎలా రెస్పాండ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, తను పుట్టిన ప్లేస్ వైజాగ్ అని ఉంది రికార్డ్స్లో అంటే అది అబద్ధం, తను పుట్టిన ప్లేస్ హైదరాబాద్. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను ఎలా బిహేవ్ చేశాడు, అక్కడ పల్స్ రేట్ ఎలా ఉంది, అండ్ ఇంటరాగేషన్లో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పల్స్ రేట్ ఎలా ఉంది, ఇలా సిమిలారిటీస్ని పోల్చుకొని వాళ్ళు ఒక కంక్లూషన్కి వస్తారు. ఆ కంక్లూషన్ కూడా ఖచ్చితంగా 100% నిజమే అని చెప్పేసి పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా నమ్మరు. ఎందుకంటే లై డిటెక్టర్ టెస్ట్ని మ్యానిపులేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమంది లై డిటెక్టర్ టెస్ట్ అటెండ్ అవుతున్నామంటే దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కామ్ అండ్ కంపోజ్డ్గా వాళ్ళ బాడీని ఎటువంటి స్ట్రెస్కి గురి కానియకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తుంటారు. అప్పుడు ఇన్ కేస్ ఫాల్స్ స్టేట్మెంట్ చెప్పినా ట్రూ స్టేట్మెంట్ చెప్పినా రెండింటికి రెస్పాన్స్ ఒకేలాగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో పోలీస్ వాళ్ళు ఈ పర్సన్ ఖచ్చితంగా నిజమే చెప్తున్నాడు, ఈ పర్సన్ ఖచ్చితంగా అబద్ధమే చెప్తున్నాడు అనేదానికి ఒక కంక్లూషన్కి రాలేరు. సో ఇలా మ్యానిపులేషన్ కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పోలీస్ వాళ్ళు వాళ్ళు అనుకున్న ఫైనల్ కంక్లూషన్కి ఇది ఈ లై డిటెక్టర్ టెస్ట్ అనేది కొంచెం అడ్వాంటేజ్గా మారుతుంది, కానీ ఇదే బేస్ చేసుకొని టోటల్గా తను అబద్ధం చెప్తున్నారు లేదా నిజం చెప్తున్నారు అనేది మాత్రం ఫైనలైజ్ చేసుకోరు. ఎస్, మనందరికీ అర్థమవ్వాలని ఇక్కడ దొంగ పోలీస్ అని ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. కానీ రియాలిటీకి వస్తే చాలా విషయాలలో లై డిటెక్టర్ టెస్ట్ని యూస్ చేస్తారు. లైక్ కొన్ని కంపెనీస్లలో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ యూస్ చేస్తారు. కంపెనీస్ అంటే జాబ్స్ గురించి కాకుండా లైక్ వీసా ఇట్లాంటి వాటి గురించి కూడా, లేకుంటే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు లైక్ డిటెక్టివ్స్, పోలీస్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా లై డిటెక్టర్ టెస్ట్ని యూస్ చేస్తారు. బట్ ఏ సిచ్యువేషన్లో అయినా కూడా కంక్లూషన్కి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా, ఒక సపోర్ట్ లాగా పనిచేస్తుంది, కానీ ఇదే ఫైనల్ కంక్లూషన్ మాత్రం కాదు. ఈ రిజల్ట్ ఆ కంక్లూషన్కి స్ట్రెంగ్తన్ అవుతుంది తప్ప ఇది ఫైనల్ కంక్లూషన్ అవ్వదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని కంక్లూడ్ చేయాలంటే లై డిటెక్టర్ టెస్ట్ యూస్ చేసి మనం అనుకున్న కంక్లూషన్కి ఎంతో కొంత యాడెడ్ అడ్వాంటేజ్గా వస్తుంది, కానీ మూవీస్లో చూపెట్టినట్టు అంత సింపుల్గా ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.